ఆంధ్రప్రదేశ్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయండి మనకి అర్హతగా చూసుకుంటే మనకి దీనికి డిగ్రీ పీజీ బీటెక్ డిప్లొమాగా అయితే మనకి అర్హతగా ఇచ్చారు సో ఇక దీనికి అన్ని జిల్లాల వల్ల అయితే అప్లై చేసుకునే అవకాశం కూడా మనకైతే వాళ్ళు కల్పించడం జరిగింది ఇక జీతం విషయానికి వస్తే మనకి పదకొండు వేల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మీ యొక్క జీతం అనేది పర్ మంత్కి అలాగే లాస్ట్ డేట్ అయితే మనకి మీరు ఈ యొక్క జాబ్స్కి రిజిస్టర్ అవ్వాల్సిన లాస్ట్ డేట్ ఇరవై ఒకటో తేదీ ఆగస్టు రెండు వేల అయితే మనకి ఇచ్చారు సో చాలా టైం అయితే లేదు మనకి టూ డేస్ అయితే టైం ఉంది ఇక దీనికి మేలు ఫిమేలు అంటే అమ్మాయిలో అబ్బాయిలు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనకి ఇచ్చారు సో ఇక ఈ పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు మన ఛానల్కి అయితే ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ని అలాగే ఇన్స్టాగ్రామ్ యొక్క పేజ్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అందులో జాయిన్ అవ్వచ్చు మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకపోతే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అక్కడ మీరు అడగవచ్చు మీరు చెప్పవచ్చు ఇక అలాగే మనం వీడియోస్ని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి సో మీరు ఇచ్చే లైక్స్ మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అలాగే మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అంతగా మన వీడియో తొందరగా అందరికీ రీచ్ అవుతూ ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్దాం సో ఇదండి మనకి ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వస్తున్న ఈ యొక్క జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అనే ఈ యొక్క పోస్టుల గురించి ఎలా మంచి స్కూల్ ఆఫ్ లర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వల్ల అందిస్తున్న ఉద్యోగాలు అండి ఇవి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంపెనీ నేమ్ వచ్చేసి ఎలవన్సీ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రోల్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి బీఎస్సీ బీకామ్ బీసీఏ అనైతే ఇక్కడ ఇచ్చారు సో డిగ్రీలో బీఎస్సీ కానీ బీకామ్ కానీ బీసీఏ కానీ చేసి ఉండాలి అలాగే బీటెక్ అలాగే డిప్లొమా చేసినా సరే మీరు ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఇక శాలరీ విషయానికి వస్తే మనకి పదకొండు వేలు అయితే శాలరీగా ఇచ్చారు మనకి పర్ మంత్కి ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకుంటే మనకి టూ థౌజండ్ సెవెంటీన్ టూ పాస్ ఎయిటీన్ టూ థౌసండ్ నైన్టీన్ ఎవరైతే అయ్యారో ఈ యొక్క డిప్లొమా కానీ బీటెక్ కానీ డిగ్రీ కానీ వీళ్ళైతే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది మనకి ఇక ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెషర్స్ అని అయితే మనకి ఫ్రెషర్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే వీళ్ళిచ్చారు ఇక అలాగే జెండర్ చూసుకుంటే మేలు ఫిమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇక ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయని చూసుకుంటే ముప్పై పోస్టులు అయితే మనకి ఇక్కడ ఖాళీగా ఉన్నాయి ఇక రిక్వైర్డ్ స్కిల్స్ అంటే మనకి గుడ్ ఇన్ ఇంగ్లీష్కే లాంగ్వేజ్ అండ్ ఎంఎస్ ఆఫీస్ అంటే ఇంగ్లీష్ మాట్లాడడం బాగా వచ్చిండాలి అలాగే ఎంఎస్ ఆఫీస్లో కూడా మీకు అయితే టచ్ ఉండాలంటే వాళ్ళు అడగడం జరిగింది ఇక అలాగే జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి విశాఖపట్నంలో అయితే వీళ్ళు జాబ్స్ లొకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇక మీరు ఈ యొక్క వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అలాగే లాస్ట్ డేట్ అయితే మనకి ఇరవై తేదీ ఎనిమిది రెండు వేల మనకి ఆ లోపు మీరు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది సో ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా నేనైతే మీకు ఒకసారి బ్రీఫ్గా చూపిస్తాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఎలా మంచి స్కూల్ ఆఫ్ లర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అందిస్తున్న వెబ్సైట్ అనేది అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిస్క్రిప్షన్ అంతా మనం స్క్రీన్ పైన ఏదైతే చెప్పామో ఇక్కడ కూడా సేమ్ అదే ఉంటుంది షిఫ్ట్ వర్కింగ్స్ అయితే మనకి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఇచ్చారు మనకి అంటే ఎయిట్ అవర్స్ డ్యూటీ అయితే ఉంటుంది మీకు ఏబీసీ అనే డ్యూటీస్ అయితే ఆ ప్రకారం మీకు అయితే షిఫ్ట్ షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు వాళ్ళు సో ఇక్కడ తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ ఎలా అప్లై చేయాలనే చూసుకుంటే మీకు ఇక్కడైతే ఫస్ట్ మీ యొక్క నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి ఇక్కడ తర్వాత మేల్ ఆ ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక అలాగే కాంటాక్ట్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి ఈ రెండు మాత్రం మీరు ఖచ్చితంగా వ్యాలిడ్ ఉన్నవే ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు మెయిల్ కానీ లేకపోతే కాల్ కానీ చేస్తూ ఉంటారు మీకు ఇక అలాగే ఫాదర్ నేమ్ ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ తర్వాత వచ్చేసి మీ యొక్క కేటగిరీ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇక్కడ తర్వాత మనకి మీ యొక్క డిస్టిక్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అనేది ఉంటుందండి అంటే విశాఖపట్నమా లేకపోతే అదర్ సార్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో ఏ డిస్టిక్ వాళ్ళనైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది మనకి ఇక్కడ అలాగే ఇక్కడ మున్సిపాలిటీ మీకు సంబంధించి మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ మండలయితే మండలి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఇక్కడ వచ్చేసి మీ యొక్క అడ్రస్ పూర్తి అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క ఫ్లాట్ నెంబరు డోర్ నెంబర్తో సహా మండలు మున్సిపాలిటీ మీ యొక్క విలేజ్ మీ యొక్క పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీరు నెక్స్ట్ అనేది ప్రెస్ చేయగానే మనకి ఆటోమేటిక్ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో దాని తర్వాత మీకు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడుగుతుంది డిగ్రీనా బిఏనా బీటెకా లేకపోతే డిప్లొమానా అని సో దాని తర్వాత మీకు సో ఈ విధంగా మీకు క్వాలిఫికేషన్ అనేది అడుగుతుంది సో ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటనేది మీరు ఇవ్వచ్చు సో బీటెకా బీఎస్సినా బీకామా బీసీనా అని సో ఇక్కడ వచ్చేసి మీరు అంటే డిగ్రీలో కానీ ఏ బ్రాంచ్ మీరు అనేది అయితే అడుగుతుంది ఏ గ్రూప్ అని అయితే అడుగుతుంది సో దానికి సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఇక తర్వాత చూసుకుంటే మీరు ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారని అయితే అడుగుతుంది సో ఆ యొక్క అవుట్కి సంబంధించిన సంవత్సరం అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందని అయితే అడుగుతుంది నాకు అయితే ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నో అని ఇస్తున్నాను సో ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అనివ్వండి దాని తర్వాత మీకు వేరే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మనకి అంటే నెక్స్ట్ అనేది క్లిక్ ఇవ్వగానే సో అక్కడ మీకు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సారీ మీ యొక్క జాబ్ ఎక్కడ వర్క్ చేశారు ఏ కంపెనీలో ఎప్పటి నుండి వరకు పని పనిచేశారు అలాగే మీ యొక్క జాబ్ రోల్ ఏంటి మీకు అక్కడ ఎంత ఇన్కమ్ గైన్ చేసేవాళ్ళు అనేది అడుగుతూ ఉంటుంది సో అవన్నీ వచ్చిన తర్వాత అవన్నీ ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ అనేది ప్రెస్ చేయాల్సి ఉంటుంది సో మనకి ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ అబౌట్ డీటెయిల్స్ కరెక్టా అయితే అడుగుతుంది సో ఎస్ అయితే ఎస్ ఇవ్వండి మ్యాక్సిమం ఎస్సీ ఇచ్చింటారు కాబట్టి ఇవ్వండి సో నెక్స్ట్ పేజ్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ చేయండి తర్వాత మీకు ఇక్కడ క్లిక్ సబ్మిట్ ఫినిష్ బ్యాక్ సబ్మిట్ అనే రెండు ఆప్షన్లు చూపిస్తుంటుంది సో ఒకవేళ మీరు ఏదైనా మిస్టేక్ చేసామని అనిపిస్తే బ్యాక్ వెళ్ళి మళ్ళీ కరెక్ట్ చేసి సేమ్ ప్రాసెస్ చేయండి లేకపోతే కరెక్ట్ అనుకుంటే సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అనేది వస్తుంది యువర్ రెస్పాన్స్ హాస్ బిన్ రికార్డెడ్ అనేది వస్తుంది సో ఇప్పుడు మనకి అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు సో ఇది మీకైతే అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనుకునే ప్రాసెస్ అలాగే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి యొక్క వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ని అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఇన్స్టా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అందులో జాయిన్ అవ్వచ్చు సో ఇలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అనేది చేసుకోవటం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్లో అంచుకోండి మరిన్ని మోర్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్